ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ఇంద్రనగర్లో పిల్లని ఇచ్చిన అత్తమామలపై అల్లుడు సుభాష్ ఇటీవల అతని బంధువులతో కలిసి దాడికి పాల్పడగా కృష్ణయ్య దానమ్మలు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 6 మంది ముద్దాయిలను అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. గూడూరు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. అరెస్ట్ అయిన 6 మందిలో 4 నేర చరిత్ర కలిగి దొంగతనం కేసుల్లో ముద్దాయిలుగా కూడా ఉన్నారని సిఐ చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఐలు గోపాల్ సుబ్రహ్మణ్య రాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ అందరికి నమస్కారం అండి. ఈ రోజు మనకి 13వ తారీఖు రాత్రి 8:30 గంటలకు ఇంద్రనగర్ కాలనీ వద్ద రాత్రి 8:30 గంటల సమయంలో ఒక ఇద్దరు వృద్ధ దంపతులు మరియు వాళ్ళ కొడుకు మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగిన ఘటన మీద ఈరోజు ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 13వ తారీఖు రాత్రి 8:30 గంటల సమయంలో అత్త మామ అదేవిధంగా బామర్ది మీద అల్లుడు మరియు అల్లుడు యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడం క్రమంలో వాళ్ళకి తీవ్రమైన రక్తగాయాలు అయినవి. దాని మీద వాళ్ళని గూడూరు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా బెటర్ ట్రీట్మెంట్ కోసం నెల్లూరు హాస్పిటల్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఆ కేసులో అల్లుడు యొక్క అనుజములు వారి కుటుంబ సభ్యులు అత్తామామల మీద దాడి చేయడం జరిగింది. 13వ తారీఖు రాత్రి 8:30 గంటల సమయంలో అల్లుడు అత్తామామలకి వీళ్ళకి డబ్బుల వ్యవహారం మీద ఈ తరచు ఒక 1 మంత్ నుంచి వాళ్ళకి గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ క్రమంలో ఆ డబ్బుల విషయంలో అల్లుడిని అత్తామామ వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల దాని మీద వాళ్ళని ఇబ్బంది పడే ఉద్దేశంతో అల్లుడైనటువంటి సుభాష్ మరియు వాళ్ళ అన్నదమ్ములు అన్న కొడుకుల్ని తీసుకొచ్చి వారి మీద దాడి చేయడం జరిగింది. ఈ డబ్బుల వ్యాపారంలో అత్తమామల మీద దాడి చేయడం జరిగింది. ఈ యొక్క దాడిలో అత్తమ్మ మామగారైనటువంటి చెంచు కృష్ణయ్య మరియు అత్త దన్నమ్మ బామర్ది చెంచు రావడానికి దెబ్బలు తగిలినవి. వాళ్ళు ఇచ్చిన కేసు గాను 307 కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం మా యొక్క ఇన్వెస్టిగేషన్లో 7 మంది ముద్దాయిగా తెలిసడం జరిగింది. ఈరోజు మన 19వ తారీఖు మనకి మధ్యాహ్నం 1:00 సమయంలో మన తెనాలి పాలిస్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళని దర్యాప్తు నిమిత్తం భాగంగా మా యొక్క తిరుపతి జిల్లా ఎస్పీ గారు మరియు గూడూరు డీఎస్పీ గారు సూచనలో వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1:30 సమయంలో మన తెనాలి రైల్వే మన గూడూరు రైల్వే స్టేషన్ పాలిస్టర్ ఆఫీస్ వద్ద వాళ్ళని ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. మీడియా సమక్షంలో మా యొక్క ఎస్ఐ గారు అటువంటి గోపాల్ ఎస్ఐ గారు మరియు మా యొక్క సుబ్రహ్మణ్య ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అందరూ కూడా వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ఈరోజు 6 మంది ముద్దాయిలు మనకు ఉండటం జరిగింది. వాళ్ళు వచ్చి గుత్తి సుబ్రహ్మణ్యం, అదేవిధంగా గుత్తి విజయ్, గుత్తి భాస్కర్ మరియు గుత్తి సురేష్ మరియు గుత్తి రాజేష్. గుత్తి సురేష్ అలియాస్ గోపి, గుత్తి రాజేష్ 40 నరసింహ వీళ్ళనే వాళ్ళు పార్టిసిపేట్ జరిగింది. అదేవిధంగా మనకి గుత్తి మనోహర్ అని అతను పరారీలో ఉన్నారు. అతను త్వరలోనే పట్టుకుంటాం. దాని గురించి ఒక టీం కూడా ఫామ్ చేయడం జరిగింది. వీళ్ళు ఈ విధమైన నేరం వీళ్ళు వాళ్ళని అత్తమామల్ని యొక్క డబ్బుల గురించి బాగా ఇబ్బంది పెడతారు. వాళ్ళ వల్ల అతను తీవ్రమైనటువంటి మనోవేదన గురయ్యి చంపాలని ఉద్దేశంతో రాడ్లు తీసుకుని వచ్చి వాళ్ళ యొక్క అత్తమామలు అదేవిధంగా బామర్తి మీద దాడి చేయడం వల్ల వాళ్ళకి తీవ్రమైనటువంటి బలమైన దాడి అయ్యి దాని మీద మనం గూడూరు ఫ్యూటర్ పరిశీలించినట్టు ఎక్కడితో మాట్లాడేంత కేసు నమోదు చేయడం జరిగింది. ఆ దర్యాప్తు భాగంగా 7 మందిని ముద్దాయిలు గుర్తించడం జరిగింది. దాంట్లో ఈరోజు 6 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక ముద్దాయి దొరకాల్సి ఉంది. అతను గుత్తి మనోహర్ అతను పరారీలో ఉన్నారు. వీరందరూ కూడా ఈ ముద్దాయిలందరూ కూడా విజయవాడ దగ్గర విసన్నపేట వాస్తవులు. వీరందరూ కూడా ముగ్గు వ్యాపారం చేస్తూ ఉంటారు. వారు ఇటువంటి నేరానికి పాల్పడడం జరిగింది. కాబట్టి వాళ్ళ మీద అటెంప్ట్ అవ్వటం కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 7 మంది గాను పిల్లలు మనకి 4 వీళ్ళకి నేర చరిత్ర ఉంది. వాళ్ళందరూ కూడా దొంగతనాల కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. మనకి గుత్తి సుభాష్ అలియాస్ సుబ్రహ్మణ్యం, అదేవిధంగా గుత్తి సురేష్ అలియాస్ గోపి లేటు వెంకయ్య, అదేవిధంగా మనకి గుత్తి భాస్కర్ సనా వెంకయ్య, అదేవిధంగా గుత్తి విజయ్ వీళ్ళ మీద గతంలో మనకి వీళ్ళ మీద దొంగతనం కేసులు ఉన్నాయి. ఆ నేర చరిత్ర కూడా మనం ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం జరిగింది.
ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కావాల్సి ఉంటే ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంటే ఫర్దర్ విషయాలు తెలియజేస్తాను. CMR Chandana Brothers lo Super Shravanam offers double benefit offer lo challenging taggimpu dharlato sarikotta variety lo kadambari pattu 3000 rupayalike 2 linen batik sari 1499 rupayalike 2 silk kota jari sari 1699 rupayalike 2 long frocks 1998 rupayalike 2 plazo sets 666 rupayalike 2 kurtis 799 rupayalike 2 girls tops 499 రూపాయలకే రెండు బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్ టీ షర్ట్స్ 2 250 రూపాయలకే మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూరు.